చైనాతో యుద్ధము లేదా చైనాతో ఒక ఒక ఘర్షణ వాతావరణం ఒకవైపు కనబడుతోంది, కానీ భారత్లో ఉన్న చైనా ప్రేమికులు అంతకంటే ప్రమాదకరంగా కనబడుతున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా లాస్ట్ టైం మీరు అన్నమాటే మన ఆర్మీ చీఫ్గా ఉన్న టైంలో, అప్పుడు ఆర్మీ చీఫ్గా ఉన్న బిపిన్ రావత్ గారు అప్పట్లో అన్నమాట 2.5 వార్. సో ఇప్పుడు రెండున్నర దేశాలతో పోరాటం అన్నట్టుగా మన దేశంలో ఉన్న ఈ 0.5 వార్, ఇప్పుడు దీన్ని ఎదుర్కొనే క్రమంలోనే ఇంకా అనేక గొడవలు మొదలవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లేదా రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఇందిరాగాంధీ చారిటబుల్ ట్రస్ట్లపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరగడం అనేది, అంటే ఒక రాజకీయ కోణంలో దీన్ని చూడాల్సిన అవసరం వస్తోంది అనేది కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి. ప్రియాంక వాద్రా కావచ్చు లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇది 0.5 వార్లో భాగంగా జరుగుతోందా లేకపోతే నిజంగా దానికి దీనికి సంబంధం లేదు, ఇది ఒక కేవలం ఒక విచారణగానే చూడాలా? ఈ విచారణని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ జంకవలసిన పని లేదు. ఎందుకంటే కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వెబ్సైట్లోకి మీరు వెళితే వెబ్సైట్స్లో డోనర్స్ లిస్ట్ ఉంది. డోనర్స్ లిస్ట్లో చైనా ఎంబసీ నుంచి మాకు ఇంత డబ్బు వచ్చింది, $300,000 మాకు వచ్చింది అని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆన్ రికార్డ్ అఫీషియల్గా అడ్మిట్ చేసింది. చైనా ఎంబసీ మాత్రమే కాదు, చైనాకి చెందినటువంటి చైనా ప్రభుత్వం కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసింది రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో అన్నది ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు దాచుకోలేదు. కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వెబ్సైట్లో ఉంది ఈ విషయం. వాళ్ళ వెబ్సైట్లో మీరు వెళ్ళినట్లయితే వాళ్ళకు వచ్చిన డొనేషన్స్ లిస్ట్ ఉంది, అందులో ఇది ఉంది. కాబట్టి కాంగ్రెస్ జంకవలసిన కారణం ఏమిటి? అఫీషియల్గా తీసుకున్నట్టు వాళ్లే క్లెయిమ్ చేస్తున్నప్పుడు దర్యాప్తు కనుక జరిగితే పాలకు పాళ్ళు నీళ్లకి నీళ్లు అయిపోతాయి. కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకించవలసిన అవసరం లేదు, ఒకటి. రెండవది, దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా కూడా చూడడానికి వీల్లేదు. విదేశాల నుంచి నిధులు వస్తున్నాయంటే, ముఖ్యంగా చైనా వంటి దేశం నుంచి వస్తున్నాయంటే, చైనా పాలసీని ఏ రకంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోంది అన్నది అన్న విషయాలు ప్రపంచవ్యాప్తంగా సందేహాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకి నేపాల్ తీసుకోండి. మన పొరుగున ఉన్న చిన్న దేశము నేపాల్లో, మొత్తం నేపాల్లో సెకండ్ లాంగ్వేజ్గా మాండరిన్ లాంగ్వేజ్ని పెట్టారు. అంటే చైనీస్ భాషలో ప్రధానమైనటువంటి రెండు లాంగ్వేజ్, రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి మాండరిన్, ఒకటి క్యాంటోనీస్ అంటారు. ఈ మాండరిన్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అన్నమాట, అఫీషియల్గా మాట్లాడే గ్రాంధిక భాష అనుకోవచ్చు మనం తెలుగులో చెప్పాలంటే. మాండరిన్ లాంగ్వేజ్ ఈజ్ మేడ్ కంపల్సరీ ఆల్ అక్రాస్ నేపాల్. దీనికి డబ్బు టీచర్లకి, రిక్రూట్మెంట్ టీచర్లకి డబ్బు, జీతాలు చైనా ప్రభుత్వం ఇస్తోంది. చైనా ప్రభుత్వం ఇస్తోంది. ఈరోజు వాళ్ళ రాయబారి, చైనా రాయబారి ఎవరైతే ఉన్నారో ఆమె కమ్యూనిస్టు పార్టీ నాయకుల్ని తన రాయబార కార్యాలయంలో కూర్చోబెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీరు కలిసి ఉండండి, ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేయండి అని డైరెక్ట్. సో ఈ రకమైనటువంటి స్థానిక రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగే స్థితిలో చైనా ఉన్నప్పుడు దర్యాప్తు చేయటము, తెలుసుకోవడం, ఒకవేళ నిర్దోషి అనుకోండి రాహుల్ గాంధీ లేదా రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో పొరపాట్లు ఏం లేవనుకోండి, ఇబ్బంది పడాల్సిందే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా అలిగేషన్స్లో రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరకు వెళ్ళింది. సో ఫస్ట్ ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు అయితే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే చైనాతో ఫ్రీ ట్రేడ్కి యూపీఏ ప్రభుత్వం ఒప్పుకుంది. సో ఇదంతా ఒక క్విట్ ప్రోకో కిందికి వస్తుందనే ఒక అభిప్రాయం వ్యక్తించారు. అండ్ కొన్ని జాతీయ ఛానళ్ళలో వస్తున్న కథనాల ప్రకారం అయితే కొంతమంది చేసిన ఇన్వెస్ట్మెంట్స్, కరెక్ట్గా చెప్పాలంటే ప్రియాంక వాద్రా వేసిన ఒక రాజీవ్ గాంధీ చిత్రపటం, ఆ చిత్రపటానికి 2 కోట్లు పెట్టి ఒక కంపెనీకి సంబంధించిన వ్యక్తి కొనుక్కోవడం, ఆ తర్వాత వాళ్ళకి ఫేవర్స్ చేశారని క్విట్ ప్రోకో అనే మాట మన తెలుగు ప్రజలకు చాలా సుపరిచితం. జగన్ గారి కేసులో అప్పుడు చాలాసార్లు విన్నామే క్విట్ ప్రోకో జరిగిందని. సో ఇట్లాంటి లింక్స్ ఉన్న నేపథ్యంలో డెఫినెట్లీ ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే కదా సార్? కాంగ్రెస్ ఒకవేళ తాను ఏమీ తప్పు చేయలేనంటే నిరూపించుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఈ రకమైన ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సమస్య ఎక్కడొస్తోందంటే, రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి వాళ్ళు ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు తర్వాత వీళ్ళు లండన్కి ట్రాన్స్ఫర్ చేశారు. లండన్లో ఒక సంస్థని ఏర్పాటు చేసి ఆ లండన్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లండన్లో ఉన్నటువంటి సంస్థ
రీసెర్చ్ చేసింది, భారతదేశపు వాణిజ్య రంగపు స్థితిగతుల మీద అధ్యయనం చేసింది. అధ్యయనం చేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి ప్రొఫెసర్ వాంగ్ అనేటటువంటి చైనీయుడు ఉన్నాడు. ఆయన తైవాన్కి చెందినవాడు, మెయిన్లాండ్ చైనాకు చెందినటువంటి వ్యక్తి, తైవాన్కి చెందినటువంటి వ్యక్తి. కానీ తైవాన్ని చైనాలో మర్జ్ చేయాలన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ప్రధాన సలహాదారు ఆయన. లింక్స్ చూడండి. కాబట్టి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, చైనాతో మన ట్రేడ్ని పెంచాలి. 2004 ప్రాంతంలో అండి, వాజ్పేయి ప్రభుత్వము పదవి నుంచి దిగే సమయంలో మనకి చైనాకి మధ్య అరౌండ్ 0.80 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది చైనాకు అనుకూలంగా. అంటే చైనా ఎక్కువ ఇంపోర్ట్లు చేస్తుంది, మనకి మనం తక్కువ ఎగుమతులు చేస్తున్నాం. 2008-09 వచ్చేనాటికంటే, యూపీఏ 2 వచ్చేనాటికి అది పెరిగి దాదాపు 15-20 బిలియన్స్ అయింది ట్రేడ్ డెఫిసిట్. 2014 నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేనాటికి ట్రేడ్ డెఫిసిట్ 50 బిలియన్స్కి వెళ్ళింది, $50 బిలియన్. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదేం తగ్గలేదు. కానీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక చాలా ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచి కొంత డిస్కరేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కానీ ఈ పెరుగుదలను, ఆ డొనేషన్ని, ఆ రీసెర్చ్ని, ప్రొఫెసర్ వాంగ్ ఇచ్చినటువంటి రీసెర్చ్ కానివ్వండి, ఆయన రీసెర్చ్, చైనాతో ట్రేడ్ని పెంచుకోవడం భారతదేశానికి చాలా మంచిది, ఈ రంగాల్లో చేయాలి అని చెప్పి ఆయన చెప్పారు, ఆయా రంగాల్లో జరిగింది. కాబట్టి గవర్నమెంట్ పాలసీని ఒక చైనీయుడు ప్రభావితం చేసినటువంటిది ఇక్కడ కొంత సందేహాస్పదమైనటువంటి విషయం. కాబట్టి దీనిని ప్రోబ్ చేయాలి. ప్రోబ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే సోనియా గాంధీ కుటుంబం కానీ ఇబ్బంది పడవలసింది ఏం లేదు, నిర్దోషిత్వం నిరూపించుకోవాలి. వైఎస్ జగన్ 18 నెలలు లోపల ఉండొచ్చారు,